లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు మన పునాదులు పాడైపోయి ఉంటాయి అనేక అనేక సంవత్సరాల క్రితం మనం ఏదన్నా పోగొట్టుకున్న పరిస్థితుల్లో నింటాం జీవితంలో పాడైపోయిన పరిస్థితులను బట్టి మన కుటుంబాల్లో పాడైపోయిన పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ ఉంటే దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం వాటన్నిటిని మీరు మరలా కడతారు ఆ పునాదులన్నిటిని కూడా నేను మరలా నిలవబెడతాను ఆ ఫౌండేషన్ మీకు నేను మరలా అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే శారీరకంగా దేవుడు వాగ్దానం చేశాడు ఆత్మీయంగా ఆత్మీయమైన సత్యం ఆత్మీయంగా కూడా దేవుడు వాగ్దానం చేస్తు అయితే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీర సంబంధమైనవి కాదు కానీ ఆత్మీయ సంబంధమైనవి ఎక్కువగా మనం నేర్చుకుంటూ రావాలి ఈ ఆత్మీయంగా దేవుడు మనకి ఏం వాగ్దానం చేస్తున్నాడు అని అంటే ఫెబ్రిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో కొన్ని పునాదులు మనం చూస్తాము ఒకవేళ ఆ పునాదులు పాడైపోయి ఉంటే దేవుడు వాటిని మరలా అనుగ్రహిస్తున్నాడు ఈ పునాదులు శ్రేష్టమైన పునాదులు శారీరకంగా ఒకవేళ మన పునాదులు పాడైపోయి ఉండొచ్చు ఒకవేళ మన పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండొచ్చు అస్తవ్యస్తంగా ఉండొచ్చు కుదేళ్ళు అయిపోయి ఉండొచ్చు కానీ ఆత్మీయమైన పరిస్థితుల్లో మన పునాదులు ఎలా ఉన్నాయి సరి చేసుకోవాలి శారీరకంగా పునాదులు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా పర సంబంధమైన ఆత్మీయమైన పునాదులు సరిగ్గా లేకపోతే మన జీవితంలో జీవించటం అల్టిమేట్ గా మనం పరలోకానికి వెళ్ళాలన్న గురి నుంచి తప్పించబడతాం కాబట్టి మన పునాదులు ఏంటి హెబ్రిలకు రాసిన పత్రిక ఆరాధ్యం మొదటి వచనంలో మనం చూస్తే కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి ఒకప్పుడు నిర్జీవక్రియలను విడిచిపెడుతూ వచ్చినాం మరలా నిర్జీవక్రియలను ఒకవేళను చేస్తూ ఉన్నట్లయితే వాటిని దేవుడు పాడు చేసి ఆత్మీయమైన క్రియలను మరలా కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు జీవము లేని క్రియలు దేవునికి అయిష్టమైన క్రియలు ఒకవేళ చేస్తూ ఉన్నట్లయితే వాటిని దేవుడు పాడు చేస్తాను వాటిని ఆత్మీయమైన క్రియలను మనము ఇదివరకు చేస్తూ వచ్చాం ఇప్పుడు వాటిని దేవుడు మరలా చేస్తారు ఆత్మీయమైన పునాదులు నేను మీకు మరలా కడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రెండోదిగా మారు మనస్సు పొందుటయు ఒకవేళ ఇది మారు మారుమోన్స్ పొంది ఉన్నాము తర్వాత మారు మనస్సు లేకుండా మరలా లోకంలో కలిసిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో మరలా దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు మారు మనస్సు పొందిన పరిస్థితి నీకు మరలా తీసుకొస్తాను మరలా మీరు మారుమోన్స్ పొందుతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ లోకంలో కలిసిపోతూ వచ్చారేమో మనుషులము మానవ మాతృలము అనేక సార్లు అనేక మన పరిస్థితుల్లో తప్పిపోతూ ఉంటాం ఎందుకనంటే మనకంటే వేగంగా మనకంటే బలంగా సాతాను పనిచేస్తున్నాడు ఎవరిని మృంగుదినా అని గర్జించి సింహము వల్లే వాడు పనిచేస్తున్నాడు మరి అటువంటి పరిస్థితుల్లో మనము కొన్నిసార్లు తప్పిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటది తప్పిపోకూడదు కానీ ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ఒకవేళ ఇదివరకు మార్పు నుంచి పొంది ఉన్నావేమో ఇప్పుడు దేవుని మందిరానికి దూరం అయిపోతూ వచ్చావేమో దేవుని ప్రార్థనకు దూరం అయిపోతూ వచ్చావేమో దేవుడు ఆ నీకు మరలా తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దాన్ని బట్టి దినం మనం దేవుని స్థుతించాలి మూడవదిగా దేవుని అందల విశ్వాసము ఒకవేళ దేవుని అందల విశ్వాసం కోల్పోతూ వచ్చామా ఏదైనా దేవుడు పరిస్థితులు చేయలేదని దేవుని అందులో విశ్వాసం కోల్పోతూ వచ్చామా అయితే దేవుడు విశ్వాసాన్ని నేను మీకు మరలా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాము విశ్వాసాలకు తండ్రిగా పిలవబడుతూ వచ్చినాడు ఎందుకనంటే అబ్రహాము జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు తను ఎదురు చూస్తూ వచ్చినాడు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్ష నిలిచిన వారమైతే దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు గొప్ప కార్యాలు జరగడానికి కొన్నిసార్లు ఓర్పు అవసరం గొప్ప కార్యాలు జరగడానికి కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షను దేవుడు తీసుకొస్తాడు కాబట్టి దేవుని అందరి విశ్వాసం కోల్పోతూ వచ్చిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు మరలా దేవుడు మనకి విశ్వాసాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నాలుగోదిగా బాప్తిజంలను గూర్చిన బోధయు మన జీవితంలో బాప్తిమంలో గురించిన బోధ లేకపోతే దేవుడు మరలా మనకి బా దాని గురించి అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు ఇదివరకు బాప్తీసం తీసుకున్నాం తర్వాత పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే దాని గురించి మనం మర్చిపోయి ఉంటే బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ దే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు ఆ పరిస్థితి నుంచి మనం తప్పించబడినట్లయితే దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు తర్వాత హస్త నిక్షేపణ నిక్షేపణ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటదో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనం చాలా సార్లు బాప్తిశాలు తీసుకున్న తర్వాత నిక్షేపణ అనుభవం ఉండదు దైవజండు బక్సింగ్ అంకుల్ గారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ఆ యొక్క దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ఆ యొక్క విజన్లో ఇక్కడ నిక్షేపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం బాప్తిజం తీసుకున్న తర్వాత నిక్షేపణ చాలా చాలా మంది చేరు కానీ మన సహవాసంలో హస్త నిక్షేపణ అనేది ప్రాముఖ్యంగా దాన్ని భావిస్తారు నిక్షేపణ చేసిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితంలో ఉంటుందో పాపము చేయడానికి మనము త్వరపడము పాపం చేయడా నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని ఖండిస్తూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఆ యొక్క దాంట్లో నుంచి మీరు తప్పిపోయినట్లయితే దేవుడు దాన్ని మరలా మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మృతుల పునరుద్ధానమును కూడా మరలా మరలా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిత్యమైన తీర్పు గురించి మనం మర్చిపోయినట్లయితే దాని గురించి కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ ఆ నిత్యమైన తీర్పు నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపాదేశం వాణి సంపూర్ణ మగుటకు సాగిపోదుము కాబట్టి ఈ ఏడు పునాదులను తీసివేసి క్రీస్తుల సంపూర్ణ అగుటకు దేవుడు మనకి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి పర సంబంధమైన ఆశీర్వాదం భూసంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదం ఉండి భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు భూ సంబంధమైన ఆశీర్వాదం ఉండి పర సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే మనం నష్టపోతాం కాబట్టి ఒకవేళ పర సంబంధమైన ఆశీర్వాద భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకే మనం ప్రాకులాడుతూ ఉంటే ఈ రోజు ప్రభు పడిపోయిన ప్రాకారాలను మరలా కడతానన్నా నా ఆత్మీయ జీవితం పడిపోతూ వచ్చింది నా ఆత్మీయ స్థితి పతనావస్థలో ఉంది నేను మీకు దూరంగా ఉన్నాను అని దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మరలా దాన్ని మనకి అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవ ప్రభావ మీరు మాకు ఈరోజు దినం అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం నెరవేర్ కోరిక సహాయం చేయమని వేడుకుంటూ దినం అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ కేసినవమ్మని స్థుతించి ప్రార్థించాడు ఈ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్